ఫస్ట్ టైం బెంగళూరులో ఆక్వా టన్నల్ షో అని చెప్పేసి ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేసిండారు. ఇది ఎక్కడ వస్తుంది అంటే బెంగళూరులో జేపీ నగర్ 8 ways జంబూ సవార్దీనే మెయిన్ రోడ్లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెవెన్ ఎడి అవర్ వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్కి ముందు ప్లేస్ చూపిస్తున్నాను. టికెట్ వచ్చేసి 100 rupees. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాము. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే కొంత ఖాళీ ప్లేస్ కనపడుతుంది. అక్కడ వాళ్ళకి ఎగ్జిబిషన్కి సంబంధించిన బోర్డులు అంతా పెట్టారు. మనం ఇక్కడ ఇంకా అక్కడ డోర్ కనపడుతుంది కదా, అక్కడ ఇంకా లోపలికి వెళ్ళాలి. చాలామంది ఫోటోలు దిగటంలో వాటిలో మునిగిపోయారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బ్లూ కలర్లో క్యాడర్లా కనపడుతుంది. దానికి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఫిష్ ట్యాంకులను అరేంజ్ చేసిండారు. ఎక్వేరియం లాగా వాటిలో అంతా ఫిషెస్ని అరేంజ్ చేశారు. నాకైతే పర్లేదు అని అనిపించింది. అంతే, మరీ ఓ బ్రహ్మాండంగా ఉందని నేను చెప్పలేను. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే బాగుంది అనిపిస్తుంది. మనకి ఇప్పుడు దాకా ఫిష్ ట్యాంక్స్లో ఉన్న ఫిషెస్ని చూసాము. ఇప్పుడు మనకి టన్నెల్ షేప్లో ఉన్న ఎక్వేరియం కనపడుతుంది. ఇదే ఎగ్జిబిషన్కి స్పెషాలిటీ. ఎగ్జిబిషన్కి చాలామంది వచ్చారు చుట్టుపక్కల. ఇంకా ఫుల్ బిజీగా ఉంది. మనం ఇప్పుడు దాకా తొట్టుల్లో ఉన్న ఫిషెస్ని చూసాం కదా, ఇప్పుడైతే మనం టన్నెల్ షేప్లో ఉన్న ఎక్వేరియం చూస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఫిషెస్ అంతా మన తల మీద అంతా తిరుగుతూ ఉంటాయి. మనం నడుస్తూ ఉంటే మొత్తం కింద ఇంకా పై వరకు అంతా మొత్తం ఫిషెస్ కనబడతా ఉంటాయి. ఇది చూడటానికి కొంచెం బాగానే ఉంది.
మనము ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా కంపల్సరీ స్టాల్స్ అనేవి అరేంజ్ చేస్తారు. ఇక్కడ కూడా చాలా స్టాల్స్ అరేంజ్ చేశారు. రోబోటిక్ యానిమల్స్ ఒకటి అరేంజ్ చేశారు, అదొకటి బాగున్నాయి చూడటానికి, నాకు బాగా నచ్చింది అది. ఫుడ్ స్టాల్స్, గేమ్స్ ఆడటానికి చాలా రకాల గేమ్స్ సంబంధించినవి అరేంజ్ చేశారు. మొత్తం టోటల్గా చూస్తే ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనా? బాయ్.